ఈరోజు మనం భారతదేశంలో కుల వ్యవస్థ అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు భారతదేశంలో కుల వ్యవస్థ అనేది చాలా ప్రాచీన కాలమైనటువంటి విషయం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అందులో భాగంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటటువంటి ఒక వర్గీకరణ అనేది భారతదేశంలో మనుధర్మశాస్త్రంలో చూస్తాం. మను అనే ఆయన తన మనుధర్మశాస్త్రంలో ఈ కుల వర్గీకరణ, కుల వృత్తులు, ఈ కులధర్మాలు వీటి గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలానికి చెందిందని చెప్పొచ్చు. మూడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు ద్విజులు అంటారు. వీరు కర్మకాండలు చేయటానికి, అలాగే యజ్ఞోపవీతాన్ని ధరించడానికి, రాజ్యపరిపాలన చేయటానికి, మంత్రాంగం చేయటానికి విలువంది. నాలుగో తరమైనటువంటి, నాలుగో తెగ అయినటువంటి శూద్రులకి ఎలాంటి లేవు. వర్ణాశ్రమ ధర్మాలు స్వీకరించడానికి కూడా హక్కు లేదు. అయితే క్యాస్ట్ సిస్టమ్ అనేది భారతదేశంలో ప్రాచీన కాలమైందే కాకుండా అనేక సమాజంలో ఒక వర్ణ వివక్షత అనే దాన్ని పెంచిపోసిందని చెప్పొచ్చు. దానివలన కొన్ని వర్గాల వారు చాలా రకాలైనటువంటి బాధలు అనిపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ క్యాస్ట్ అనే పదం స్పానిష్ భాషలోని క్యాస్టా అనేటటువంటి ఒక పదం నుండి రావడం జరిగింది. క్యాస్ట్ అనేది ఒక బ్రీడ్గా దీన్ని చూస్తూ ఉంటారు. అలాగే భారత రాజకీయాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్ని స్టేట్స్ మీద కుల రాజకీయాల ప్రభావాలు ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో కూడా ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి, కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఇవి ఎక్కువగా ఉండటం అనేది చూస్తుంటాం. అలాగే భారత రాజకీయాల్లో కూడా కుల వ్యవస్థ అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుందని చెప్పొచ్చు.